అభి ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో ఈరోజు పదవ తరగతి తెలుగు పాఠ్యాంశం ఐదవ పాఠమైనటువంటి నగరగీతం నగర గీతం పాఠ పాఠ్యాంశాన్ని బోధించబోతున్నాను అయితే ఈ పాఠం లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామని ఇంతకుముందు మీకు రెండుసార్లు మెసేజ్ పెట్టడం జరిగింది ఈరోజు కూడా ఫోర్ ఓ క్లాక్ ఉంటుందని మెసేజ్ పెట్టడం జరిగింది కాకపోతే పవర్ కట్ కారణంగా అది సరిగా జరగ జరగలేదు కాబట్టి చింతిస్తున్నాము కాబట్టి రికార్డెడ్గా ఈరోజు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము విద్యార్థులందరూ గమనించగలరు ఇక పాఠంలోకి వెళ్దాం అంతకుముందు మా ఛానల్ కనుక మొదటిసారి ఇప్పుడే చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నగర గీతం అలిశెట్టి ప్రభాకర్ కవి నగర గీతం అనేటటువంటి పాఠం దీని శీర్షికకు తగిన విధంగా నగర జీవన విధానాన్ని గురించి ఇక్కడ కవి చాలా అద్భుతంగా మరొక పార్శ్వంలో వివరించడం జరిగింది ఇక్కడ ఒక బాక్స్ ఉంది మనం చూద్దాం చదవండి ఆలోచించి చెప్పండి చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగినవాణ్ణి ఆకుపచ్చని చెట్టు ఆహ్లాదభరితమైన వాతావరణమేమీ లేకుండానే పగలు రాత్రి యాస్బెస్టా రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి నరక ప్రాయమైన నగర నాగరికతను నర నరానా జీర్ణించుకున్నవాణ్ణి రోజుకో రెండు కవితా వాక్యాల్ని రాయలేనా అది మనకు పెన్నుతో పెట్టిన విద్య ఆఫ్ కోర్స్ కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ ఆని ముత్యం కాదని అందరికీ తెలుసు ఈ కవిత కూడా అలిశెట్టి ప్రభాకర్ గారు రాసినటువంటిదే అయితే దీన్ని చదివి మనం అర్థం చేసుకొని దాని కింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అది ఆలోచించండి మీరు మొదటి ప్రశ్న చూడండి చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు ఈ వాక్యం ద్వారా మీరేం గ్రహించారు అంటే ఏమిటి ఇక్కడ చాటు మాటుగా అంటే చాటుగా అర్ధాంగి అంటే ఇల్లాలు చేట చేట అంటే మన తెలంగాణలో చాట అంటాము కదా చేటలో కన్నీళ్లు చెరుగుతుంది అంటే ముఖ్యంగా ఏం చెరుగుతారు చేటలో బియ్యాన్ని చెరుగుతారు అయితే ఇక్కడ తన అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నది అని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి పేదరికాన్ని అంటే చేటలు అసలు బియ్యపు గింజలు లేకుండా కడు పేదరికాన్ని అనుభవిస్తున్నారు అని మనం గ్రహించాము అని అర్థం చేసుకోవాలి ఇక రెండవది కవి నివాసం ఎట్లా ఉన్నది వాళ్ళ నివాసం ఎలా ఉంది మరి ఆస్బెస్టాస్ రేకుల కప్పుతో పగలు రాత్రి వేడెక్కిస్తూ ఉంది రేకులు అంటే సహజంగా ఎలా ఉంటుంది ఎండాకాలం అయితే వేసవికాలంలో చాలా వేడిగా ఉంటుంది తట్టుకోలేనంత వేడిగా ఉంటుంది చలికాలము చాలా చల్లగా మంచు బిందువులు పడతా ఉంటాయి వర్షాకాలంలో చిన్న వర్షం పడినా కూడా సౌండ్ వస్తూ ఉంటుంది ఇలా అంటే ఎలాంటి కూడా సదుపాయం సరిగా లేనటువంటి ఒక ఇంట్లో నివసిస్తున్నారని మనకు అర్థమైంది ఇక మూడవ ప్రశ్న నగర నాగరికతను నరక ప్రాయమని కవి ఎందుకు అని ఉంటాడు దానిపై మీ అభిప్రాయాలు మన అభిప్రాయం మనం చెప్పాలి అంటే ఏంటి వాళ్ళ యొక్క ఇల్లును చూసినట్లయితే వాళ్ళ జీవ జీవన విధానం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది అంటే ఆకుపచ్చని చెట్లు కానీ ఆహ్లాదభరితమైన వాతావరణం కానీ లేకపోవడం తర్వాత పగలు రాత్రి వేడెక్కించే అదృష్టాశ్రేకుల కప్పు కింద జీవించడం ఇలా నగర నాగరికత అనేది నరక ప్రాయం అంటే కడు పేదరికాన్ని ఊపిరాడనటువంటి ఒక జీవితాన్ని ఆయన అనుభవించాడు ఆయన అనుభవం ద్వారా నగర నాగరికత నరక ప్రాయమని చెప్పాడు అని మనకు అర్థమవుతుంది అంటే నగర నాగరికత ఎలా ఉంది కృత్రిమమైనటువంటి జీవితం అందుకే కవి అలా చెప్పి ఉంటాడు అని చెప్పాలి నాలుగవ ప్రశ్న కవితాత్మక వాక్యాలు చదివారు కదా ఈ కవి గురించి మీకు ఏమర్థమైంది ఏమర్థమవుతుంది మరి మనకి అంటే మన కవి ప్రకృతి ప్రేమికుడని అర్థమవుతుంది అంటే ఆ కవితా పదాల్ని వాక్యాల్ని చూడడం వల్ల పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం లేని నగరం అతనికి నరకప్రాయంగా తోచింది అని అర్థమైంది ఇవి ఆలోచించి చెప్పండికి సంబంధించినటువంటివి తర్వాత పాఠం యొక్క ఉద్దేశం ఉద్దేశం పాఠ్యభాగ నేపథ్యం ఏమిటి మరి అంటే నేటి ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు అది నిజమే ప్రతి ఒక్కరు కూడా చూడండి అందరి ఆలోచన సిటీ వైపే ఉంటుంది అంటే నగరంలోనే జీవించాలి నగరంలోనే అన్ని అనుభవిస్తాం అనే ఒక ఆలోచనతో జీవిస్తున్నారు మరొక వైపేమో పల్లెలో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకు తెరువు కోసం నగరాలకు వలసలు పెరిగాయి బతుకు తెరువు అంటే ఏంటిది జీవనోపాధి తగ్గిపోయింది పల్లెల్లో ఏ పని చేసేటటువంటి వాళ్ళకు పని దొరకడం లేదు అలా పని కోసం భార్యా పిల్లల్ని పోషించుకోవడం కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు చాలామంది ఇలా వలసలు పెరిగాయి నగరంలోని అనుకూల వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయపడుతున్నారు అనుకూల ఏంటి నగరంలో విద్య వైద్య సౌకర్యాలు వినోదాలు విలాసాలు సినిమాలు రెస్టారెంట్లు ఇవన్నీ కూడా అనుకూల అంశాలు ఈ వినోదాలు విలాసాలు అనుభవించడానికి వచ్చేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి చాలా సమస్యలు పెరిగిపోయాయి సమస్యలు అంటే ఏంటి జనాభా ఎక్కువైతే ఏమవుతుంది అంటే స్థలం సరిపోదు నీరు సరిపోదు కదా ఇలా గాలి కూడా ఇరికిరుకుగా ఉంటుంది వాతావరణం కలుషితమవుతుంది ఇలాంటి సమస్యలన్నీ పెరిగిపోతున్నాయి ఇక ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపు మార్చుకుంటుంది నగరం ఎప్పటికప్పుడు ఈ విధంగా తన యొక్క రూపురేఖలు మార్చుకుంటూ ఉంటుంది కానీ సామాన్యుడికి అందనంత దూరంగా కదిలిపోతున్నది నగరం మధ్యతరగతికి అంతు చిక్కని ప్రాంతంగా మారిపోయింది అంటే ఏంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అంతు చిక్కని ప్రాంతం అంటే ఏంటిది ఏ వస్తువు కొనాలన్నా అక్కడ ఉన్నటువంటి ధరలు ఆకాశాన్ని కంటతాయి మధ్యతరగతి వాళ్ళు బ్రతకడం చాలా కష్టం అందుకే అలా అన్నాడు మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు అంటే ఏంటిది ప్రతి వ్యక్తి అక్కడ నగరంలో జీవించే మనుషులు ఎలా ఉన్నారు ఒక మెషిన్ లాగా పనిచేస్తున్నారు తప్పితే వాళ్ళకు అనుబంధాలు ఆప్యాయతలు లేకుండా మారిపోతున్నారు అని తనకు తానే పరాయీకరణకు గురవుతున్నాడు అంటే పరాయి సంస్కృతిని తనకు తానే గురైపోతున్నాడు అంటే అలా అందరితో పాటు తాను చూసి నేర్చుకోవడం అంటే వేషధారణ కావచ్చు భాషలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ నేపథ్యంలో నగర జీవితంలోని యథార్థ దృశ్యాలు మన కళ్ళ ముందు నిలుపుతూ నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ వాస్తవాన్ని కఠినంగా నిర్వచించిన తీరుని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం అంటే నగర జీవితం అంటే మనకు ఒక పార్శ్వం మాత్రమే తెలుసు పార్శ్వం అంటే ఏంటి ఒక భాగం అంటే ఆ భాగం ఏంటి మనకు తెలిసింది అద్దాల మేడలు పెద్ద పెద్ద రోడ్లు వాహనాలు వినోదాలు సినిమాలు హా సినిమా హాల్స్ రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ మనకు తెలుసు మనకు తెలియనటువంటి మరో పార్శ్వాన్ని మరొక భాగాన్ని ఈ నగర జీవితంలో చూపించబోతున్నాడు కవి మరి ఈ పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది పాఠ్య భాగ వివరాలు ఈ నగర గీతం మినీ కవిత అనే ప్రక్రియకు చెందింది మినీ కవిత అంటే ఏంటి మరి ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంగా చూరకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడం అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితల్లో కొన్నింటిని ఇక్కడ నగర గీతంగా కూర్చడం జరిగింది ఇక కవి పరిచయం చెప్పుకుందాం కవి పేరు అలిశెట్టి ప్రభాకర్ గారు ఈయన జన్మించింది పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల యాభై నాలుగు మరణం పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడు జన్మస్థలం జగిత్యాల ఇక ఆయన జీవన విధానం చూసినట్లయితే మొదట ఆయన బ్రతకడానికి చిత్రకారుడుగా తన జీవితాన్ని ప్రారంభించాడు ప్రారంభంలో పత్రికలకు పండుగలు ప్రకృతి దృశ్యాలు సినీ నటుల బొమ్మలను వేసి పంపేవాడు తర్వాత జగిత్యాలలో సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు ఆయన మొట్టమొదటి కవిత ఏమిటంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో వచ్చినటువంటి పరిష్కారం మొట్టమొదటి అచ్చైన తన మొదటి కవిత ఇక జగిత్యాలలో స్టూడియో చిత్రలేఖ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కరీంనగర్లో స్టూడియో శిల్పి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హైదరాబాద్లో స్టూడియో పూర్ణిమ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇలా ఈ మూడు చోట్ల తను ఒక స్టూడియోలు ఏర్పాటు చేసుకొని జీవిక కోసం అంటే జీవితం గడపాలి కదా కుటుంబాన్ని పోషించుకోవాలి గనక ఫోటోగ్రాఫర్గా చేశాడు ఇక జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు ఏనాడు సంపాదన కోసం ఆరాట తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు ఇక అలిశెట్టి ప్రభాకర్ గారి రచనలు చూద్దాం ఎర్ర పావురాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చింది ఇది మొట్టమొదటి కవితా సంకలనం తర్వాత మంటల జెండాలు చురకలు రక్తరేఖ ఎన్నికల ఎండమావి సంక్షోభ గీతం సిటీ లైఫ్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో రచించాడు ఇది ఇవి కవిత్వ సంకలనాలు ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై వ్రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు ఇక ఇతని రచనా శైలి తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచన దృక్పథాన్ని సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్ ప్రవేశిక దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది కొందరిని కొన్ని సన్నివేశాలు విశేషంగా ఆకర్షిస్తాయి అంటే ఎవరిని ఆకర్షిస్తాయి కొందరిని అంటే ఇక్కడ కవులు కవులని కొన్ని సన్నివేశాలు అంటే అది ఏ సన్నివేశమైనా కానివ్వండి వారిని విచిత్రంగా ఆకర్షిస్తాయి దాంతోనే కవిత్వాలు రాస్తూ ఉంటారు అలా సహృదయుడు ప్రతీ కథలెక్క నుంచి ప్రేరణ పొందుతాడు అంటే మంచి మనసు ఉన్నటువంటి వాడు ప్రతి మూమెంట్ నుంచి ఒక లెసన్ ప్రేరణ పొందుతాడు అలాగే అలిశెట్టి ప్రభాకర్ కూడా తన జీవిత అనుభవాల నుండే ఒక ప్రేరణ పొంది ఇక్కడ కవిత రాశాడు మనకి అతనికి భాష ఆయుధం అయితే భావం కవితారూపం సంతరించుకుంటుంది ఇక్కడ నగరంలోని మూలలను మూలాలను ఓ కవి హృదయం ఎట్లా దర్శించిందో అలిశెట్టి మినీ కవితలు మనకు కళ్ళకు గడుతుంది మనసు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనక అనంత దృశ్యాలు కనిపిస్తాయి అంటే దీని అర్థం ఏంటి ఈ మినీ కవిత మినీ అంటేనే చాలా చిన్నది చిన్న కవిత చాలా చిన్న పదాలు ఉంటాయి తేలికగా ఉంటుంది అయినప్పటికీ కూడా అంత చిన్న చిన్న అక్షరాల వెనుక పదాల వెనుక మనసు అనే కిటికీ తెరిచి చూడాలి అక్షరాలను కాదు ఆ అక్షరాల వెనుక ఉన్నటువంటి అనంతమైనటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తాయి ఇక పాఠంలోకి వెళ్దాం మొదటి విభాగం నగారా మోగిందా నయాగర దుమికింద నాలుగు రోడ్ల కూడలిలో ఏమది అదే నగరార నెహూరు నరుడి జీవన ఘోష చూడండి ఎంత తేలికగా ఉంది మినీ కవిత కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థం మనం గమనించినట్లయితే నగార మోగింద నగార అంటే పెద్ద డంక పెద్ద డంక మోగిస్తే ఎంత శబ్దం వస్తుంది విపరీతమైన శబ్దం వస్తుంది నయాగర దుమికింద నయాగర అంటే ఏంటి అన్న జలపాతం వాటర్ ఫాల్స్ అనమాట అది ఎప్పుడు నిరంతరంగా ఇలా దుమ్కినట్టు ప్రవహిస్తున్నట్టు ఉందా దేని గురించి అంటున్నాడు అంటే నాలుగు రోడ్ల కూడలిలో ఏమది నాలుగు రోడ్ల కూడలి కూడలి అంటే చౌరస్తా అంటే నాలుగు రోడ్లు కలిసేటటువంటి చోటులో మనం హైదరాబాద్ నగరంలో కనుక చూసినట్లయితే ఆ చౌరస్తాలో ఇలా కనిపిస్తుందట నగారా మోగినట్టు శబ్దం తర్వాత నయాగర దుమికినట్టు జలపాతం ప్రవహిస్తున్నట్టు ఆ వాహనాలు అందుకే ఇలా అంటున్నాడు కవి అదే నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష అంటే నగరం అరణ్య హోరు నగరానికి అరణ్యానికి అసలు భేదం లేదని చెప్తున్నాడు ఇక్కడ కవి అంటే అరణ్యంలో విపరీతమైన వింత శబ్దాలు భయంకరం అలాగే ఇక్కడ కూడా ఇలాంటి శబ్దాలు ఉంటాయని అలాంటి నగరారణ్య హోరులో నరుడు తన జీవితాన్ని అలా వెల్లదిస్తున్నాడు బాధపడుతున్నాడు అని అంటే నగరంలో వినిపించే ఇక్కడ సౌండ్లు అంటే మనం ఏమనుకోవాలి వాహనాల శబ్దాలు హారన్ మూతలు చిరు వ్యాపారస్తుల అరుపులు మన ఫుట్ పాత్ మీద చూస్తూ ఉంటాం చిరు వ్యాపారస్తులు అమ్ముతూ ఉంటారు పళ్ళు అమ్ముకునే వాళ్ళు మొక్కజొన్న కంకులు అమ్ముకునే వాళ్ళు ఇలా ఎంతో మంది ఉంటారు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఇలా ఎప్పుడు ఎవరికి వాళ్ళు అరుస్తూనే ఉంటారనమాట దానినే నగరారణ్య హోరు అని కవి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక రెండవది చూడండి తల్లి ఒడి వంటి పల్లెసీమల్ని వదిలి వచ్చిన పేద రైతులు ఇనపెట్టెల్లాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు అంటే ఏంటి ఇక్కడ పోల్చాడు దీంతో తల్లి ఒడి వంటి పల్లెసీమలు అన్నాడు అంటే తల్లి ఒడి మనకి ఎంతో స్వేచ్ఛగా ఉంటుంది రక్షణ కల్పిస్తుంది అంటే కన్న తల్లి మనని ఏ విధంగా కంటికి రెప్పవలే కాపాడుతుందో మనం పుట్టి పెరిగినటువంటి మన పల్లెసీమలు కూడా ఆ విధంగా మనని కాపాడుతాయి అని కవి ఉద్దేశం నిజమే అంటే పల్లెలో ఉన్నటువంటి వారి ఆప్యాయతలు అనుబంధాలు అలా ఉంటాయి ఒకరికొకరు వలసలు పెట్టుకుని పిలుస్తారు కష్టం వస్తే అందరూ కలిసి ఆదుకుంటారు సంతోషాలు పండగలు అందరు కలిసి జరుపుకుంటారు అందుకే తల్లి ఒడి వంటివి పల్లెసీమలు అని చెప్పాడు అలాంటి పల్లెసీమల్ని వదిలి తరలి వచ్చినటువంటి పేద రైతులు అంటే వలసలు వచ్చారు వాళ్ళు ఎక్కడుంటున్నారు నగరాల్లో ఇనపెట్టెల్లాంటి నగరాలు అన్నాడు అంటే ఇనపెట్టెలా ఉంటుంది అన్ని వస్తువులు మనం అందులో కురుస్తాం అంటే ఊపిరాడకుండా ఉంటుంది అలాంటిది ఈ లాంటిదే పట్టణము అని ఇక్కడ కవి చెప్తున్నాడు అంటే పట్టణాల్లో కూడా ఇరికిరుకు ఇళ్లలో ఉంటారు చిన్న చిన్న గదుల్లో ఊపిరాడనటువంటి గాలి రానటువంటి గదుల్లో నివసిస్తూ కలుషితమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్నారు అని కవి ఉద్దేశం అలాగే మూడవది చూద్దాం నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే మరి నీ బతుకు పేజీలు తిరిగేసేదెవరో నగరంలో ప్రతి మనిషి కూడా పఠనీయ గ్రంథం అన్నాడు ఇక్కడ పఠనీయ గ్రంథం అంటే ఏమిటి అంటే చదవదగిన పుస్తకం చదవదగిన పుస్తకం అంటే ఏమిటి ఇప్పుడు పఠనీయ గ్రంథాలను మనం వేటిని చెప్తాము రామాయణం భారతం భాగవతం ఇవన్నీ కూడా పఠనీయ గ్రంథాలు అయితే ఇక్కడ కవి ఏమన్నాడు పఠనీయ గ్రంథం అంటే నగరంలో జీవించే ప్రతి మనిషి జీవితం పఠనీయ గ్రంథమే అంటే చదివితే గనక అతని జీవితం గురించి తెలుసుకుంటే గనక అతని జీవితంలో ఎన్నో ఆనందాలు ఉంటాయి విషాదాలు ఉంటాయి బాధలుంటాయి కన్నీళ్ళుంటాయి ఎన్నో ఉంటాయి కానీ వెతలు కథలు ఎన్నో ఉంటాయి కానీ అవన్నీ తెలుసుకోవాలంటే అసలు తెలుసుకునే వాళ్ళు ఎవరూ లేరు తెలుసుకుంటే గనక అదొక పెద్ద గ్రంథమే అవుతుంది అని కవి ఉద్దేశం కానీ నీ బతుకు పేజీలు తిరిగేసేది ఎవరు ఇక్కడ మనిషి యొక్క జీవితాన్ని పఠనీయ గ్రంథం అన్నాడు కవి అందుకే ఇక్కడ పేజీలు తిరిగేయడం అంటే అర్థం ఏంటి ఇక్కడ జీవితాన్ని తెలుసుకోవడం నీ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు నీ బాధల్ని అడిగే వాళ్ళు ఎవరు ఎవరూ లేరు అని కవి ఉద్దేశం తర్వాత ఉదయమే బస్సుల్లో రిక్షాల్లో పేమెంట్లపై విరబూసిన కాన్వెంట్ పువ్వుల సందడి రాలే చదువుల పుప్పొడి అంటే ఏంటిది పేమెంట్లు అంటే నడిచే వారి కోసం రోడ్లు పక్క రోడ్ల పక్కన నిర్మించేటటువంటి అవి ఉంటాయి కదా పేమెంట్లు అంటారు అంటే పాదాచారలు నడవడానికి ఫుట్పాత్లు కాన్వెంట్ పువ్వులు అంటే ఇక్కడ ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్స్ అంటే ఇంగ్లీష్ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఇక్కడ పువ్వులు అంటే దాని అర్థం ఏంటి పిల్లలు పిల్లలని పువ్వులతో చెప్పాడు ఇక్కడ కవి అంటే రాలే చదువుల పుప్పొడి అంటే ఇక్కడ దీని అర్థంలో మనం తీసుకుంటే సారం లేని చదువులు అని అర్థం అంటే దీని యొక్క భావం ఏంటంటే నగరంలో ఉదయాన్నే విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్ పిల్లలు సిటీ బస్సుల్లో ఆటోల్లో పేమెంట్లపై సందడి చేస్తూ ఉంటారు అంటే ఎలా వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళడానికి రెడీగా ఉంటారు వారి మాటల్లోంచి చదువుల సారం పుప్పొడిలా రాలుతుంది ఇక్కడ పుప్పొడి అని ఎందుకు అన్నాడు పువ్వులు అన్నాడు ఇక్కడ పిల్లల్ని పువ్వులతో ఎందుకు అంటే పువ్వులు సుకుమారమైనవి చిన్న పిల్లలు కూడా సుకుమారమైన వాళ్ళు అని చెప్పడం కవి యొక్క ఉద్దేశం తర్వాత సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగ్లు కావు అటు భవంతులు ఇటు పూరిళ్ళు దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం అంటే ఏంటిది సిటీ అంటే ఇక్కడ నగరం ఆ నగరంలో బ్యూటీ బిల్డింగ్లు బ్యూటీ బిల్డింగ్లు అంటే అందమైన భవనాలు ఉంటాయని మనం అనుకుంటాం కానీ కవి ఏమంటున్నాడు సిటీ అంటే కేవలం అందమైన భవంతులే కాదు అక్కడ దారిద్ర్యం సౌభాగ్యం రెండూ సమాంతర రేఖలుగా ఉంటాయి అంటే ఆ భవంతుల పక్కనే పూరిళ్ళు అంటే గుడిసెలు వేసుకునేటటువంటి వాళ్ళు కూడా జీవిస్తూ ఉంటారు పక్క పక్కనే ఉంటారు అని ఇక్కడ సమాంతర రేఖలు అంటే అర్థం ఏంటి సమానంగా గీయబడినటువంటి రేఖలు అని అర్థం అంటే సమానంగా గీయబడిన రేఖలు ఎప్పటికైనా కలుస్తాయా కలవవు అలాగే దారిద్ర్యం సౌభాగ్యం అంటే పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు ధనవంతుడు ధనవంతుడుగానే ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు అని కవి అన్నాడు అలాంటి వాళ్ళు కలిసినటువంటి వెరైటీ వెరైటీ సమస్యలు అంటే వివిధ రకాల భేదాలు కలిగినటువంటి సమస్యలు కలిగినటువంటి మనుషులు అందరూ కలిసినటువంటి ఆ కోలాహలం సందడి అక్కడ నగరంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అని అలాగే తర్వాత ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు కోరిక చిక్కదు మెర్క్యూరీ నవ్వులు పాదరసం నడకలు కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలు కాళ్ళు అంటే ఏంటి ఇక్కడ ఎంత చేసినా ఎవరికీ తీరిక దక్కదు అంటే నగరంలో జీవించే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు కూలీ పని చేసుకునే వాడి దగ్గర నుండి పాఠశాలకు వెళ్ళే విద్యార్థి వరకు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడి దగ్గర నుండి ఆ విధంగా వివిధ పనులు చేసేటటువంటి వాళ్ళు ఎవరిని చూసుకున్న అయితే తొమ్మిది పది గంటలకు కనుక వాళ్ళ పని ప్రారంభం కావాలి వాళ్ళు వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటే గనక వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళే ప్రదేశానికి చాలా దూరం ఉంటుంది ఎంత దూరం ఎంత దగ్గర అనేది కాకుండా వాళ్ళు వెళ్ళాలి అంటే సమయం ఎక్కువ పడుతుంది ఎందుకంటే అక్కడ జనాభా అధికం ట్రాఫిక్ సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి తొమ్మిది గంటలకు వెళ్ళవలసినటువంటి వాళ్ళు ముందే ఒక రెండు గంటల ముందే బయలుదేరవలసి ఉంటుంది అంటే ఏడు గంటలకల్లా బయలుదేరాలి అలాగే సాయంకాలం పూట కూడా ఐదు గంటలకు అందరి పనులు పూర్తవుతాయి కానీ ఇంటికి చేరేసరికి ఏ రాత్రు అవుతుంది ఇలా తీరిక లేకుండా చేస్తూనే ఉంటారు ఎవ్వరికీ తీరిక ఉండదు ఉరుకులు పరుగుల జీవితాలు ఆ విధంగా వాళ్ళు తీరిక లేకుండా ఎంత చేసినా మరి ఇంత చేస్తున్నారు సంపాదిస్తున్నారు మరి చిన్న చిన్న కోరికలు కూడా చిక్కువు అంట వాళ్ళకి అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళకి చిన్న చిన్న కోరికలు ఏమి ఉంటాయి ఫ్యామిలీతో కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాలను వీకెండ్లో సినిమాకి వెళ్ళాలను ఒక పార్కుకి వెళ్ళాలను లేదంటే ఇంట్లో ఏదైనా వస్తువు కొనుక్కోవాలను ఇలాంటి కోరికలు ఉంటాయి కానీ ఇలా ఇంత తీరిక లేకుండా వాళ్ళు చేసినప్పుడు కూడా కోరికలు ఎందుకు తీరవు అంటే అక్కడ నగరంలో జీవించాలంటే ఇంటి రెంట్ దగ్గర నుండి వాళ్ళు ఉదయం పాల ప్యాకెట్ కొనే దగ్గర నుండి చివరికి పడుకునే వరకు అన్ని పైసలతో ముడిపడి ఉంటుంది అంటే ధరలు ఆకాశాన్ని అంటుతాయి కాబట్టి వాళ్ళు సంపాదించే సంపాదన వారి ఖర్చులకి పిల్లల ఫీజులకి సరిపోవు కాబట్టి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేని పరిస్థితి నగర జీవిది అని కవి అంతరార్థం అలాగే మెర్క్యూరీ నవ్వులు పాదరసం నడకలు అన్నాడు మెర్క్యూరీ అంటే ఇక్కడ ఏంటిది అసహజమైన ఏంటిది తెచ్చి పెట్టుకున్న నవ్వులు కృత్రిమమైన నవ్వులు అంటే ఏదో నవ్వాలి కనుక నవ్వుతున్నారు కానీ లోపల నుండి ఆనందంగా సంతోషంగా నవ్వినటువంటి నవ్వులు నగరంలో జీవించే వాళ్ళలో కనిపించవు అంటున్నాడు కవి పెట్టుకుంటారు ఆ నలుగురు ఉన్నారు కదా నవ్వాలి అలా ఉంటారు పాదరసం నడకలు అంటే ఎప్పుడూ నడుస్తూనే ఉంటారు అంటే బతుకు తెరువు కోసం అవకాశాలు వెతుక్కుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కానీ ఎప్పటికీ వాళ్ళ గమ్యాన్ని చేరుకోలేరు అని ఇక్కడ కొందరికి రెండు కాళ్ళు మూడు కాళ్ళు నాలుగు కాళ్ళు అన్నాడు దీని అర్థ అంతరార్థం ఏమిటంటే కొందరికి రెండు కాళ్ళు అంటే కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కవి యొక్క అర్థం ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు పేదవాళ్ళు అంటే డబ్బులు లేనటువంటి పేదవాడు ఇంకా రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు అన్నాడు అంటే ఏంటి రిక్షా అంటే మూడు చక్రాలు అంటే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు అంటే వాడి జేబులో పదో పరకో ఉంటాయన్నమాట ఉన్నవాళ్ళకి నాలుగు కాళ్ళు నాలుగు కాళ్ళు అంటే నాలుగు చక్రాలు కారు అంటే ధనవంతుడు అని అర్థం ఇక్కడ కవి ఏం చెప్పదలుచుకున్నాడంటే నగరంలో కేవలం ధనవంతులే కాదు పేదవాడు మధ్యతరగతి వాడు తర్వాత ధనవంతుడు కూడా జీవిస్తున్నారు అని చెప్పడం ఇక తర్వాత నగరంలో అన్ని పక్కల సారించాలి మన చూపులు మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు ఇదైతే ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు మనం నగరంలో అన్ని పక్కల దృష్టిని సారించాలి దృష్టి పెట్టాలి అంటే ఏంటి ఒకవైపే చూస్తూ నడుద్దాము అంటే అక్కడ మనం బ్రతకలేం ఎందుకంటే మన చూపు చౌరస్తాలో నడుస్తుంటే నాలుగు రోడ్ల వైపున ఉండాలి ఆ రోడ్లలో ఏ రోడ్డు పైన మన మరణం దా రాసి పెట్టుందో తెలియదు నాలుగు వైపులా మరణం కొంచి ఉంటుంది అంటే ఏ వైపు నుండి ఏ వాహనం వచ్చి గుద్ది వెళుతుందో యాక్సిడెంట్స్ అవుతాయో మనం ఊహించలేం మనం చూస్తూనే ఉంటాం నగరంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది అందుకే అన్నాడు కవి మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు అని అలాగే చివరగా నగర మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి నగరం అర్ధం రసాయనశాల నగరం చిక్కువీడని పద్మవ్యూహం అంటే ఇక్కడ నగరం మహావృక్షం ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి ఒక వృక్షం అంటే వృక్షం మీద పక్షులు జీవిస్తాయి పక్షులు ఎలా ఉంటాయి అని అంటే అవి ఒకటికొకటి సహాయం చేసుకుంటూ ఉంటాయి ఐకమత్యం వాటిని చూసి నేర్చుకోవచ్చు మనం కానీ పక్షులైనా అలా ఉంటున్నాయి కానీ నగరం అనేటటువంటి ఒక మహావృక్షం మీద ఎంతో లక్షల మంది జీవిస్తున్నారు కానీ ఎంతమంది జీవించినా అసలు ఎవరికి వారే ఏకాగ్య ఒంటరి బ్రతుకులు బ్రతుకుతున్నారు అంటున్నాడు అంటే ఎలా ఇప్పుడు హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ తీసుకోండి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తాయి కానీ పక్కనున్నటువంటి వాడి పరిచయం కూడా తెలియనటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు బిజీ లైఫ్ వాళ్ళదంతా కూడా కాబట్టి వాళ్ళు వెళ్ళడం పనులు చేసుకోవడం ఇంటికి రావడం అలసిపోవడం తినడం పడుకోవడం ఇవే కానీ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకునే తీరికే లేదు వాళ్ళకి ఇంకా పక్కనున్న వాళ్ళని ఎలా పట్టించుకుంటారు వాళ్ళకి అసలు ఏమైంది పక్కన ఏమైనా కష్టాల్లో ఉన్నారా ఆనందంగా ఉన్నారా ఎవరూ ఆలోచించరు అందుకే అక్కడ జీవించే వాడి జీవనం ఎవడి కష్టం వాడిదే ఎవడి సుఖం వాడిదే అందుకే ఎవరికి వారే ఏకాకి అన్నాడు ఇంకా అర్థం కానీ రసాయనశాల అన్నాడు అంటే రసాయనశాలలో ఏముంటాయి ఇక్కడ కెమికల్ ల్యాబ్ అంటాం అంటే ద్రవాలు ద్రవాలు ఉంటాయి ఆమ్లాలు ద్రవాలు ఉంటాయి తెలుగులో అంటాం అలా అంటే అవి ఒకదాంతో ఒకటి మనము చర్యలు కలుపుతూ ఉంటారు మీరు కెమికల్ ల్యాబ్లో ఏం చేస్తూ ఉంటాం దాంట్లో మనం ఏదైనా ప్రా ప్రాక్టికల్గా చేసి చూస్తే అది చేసే వరకు కూడా అది ఏం రిజల్ట్ వస్తుందో ఎవరు ఊహించలేరు అంటే ఆ నగరం కూడా అర్థం కాని రసాయనశాల లాంటిదని అక్కడ ఉన్నటువంటి ఆమ్లాలు ద్రవాలు కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అర్థం కాని మనుషుల మనస్తత్వాలు అని ఎప్పటికీ ఎన్నటికీ అర్థం కాదు ఆ నగరం అని చెప్పేసి కవి యొక్క ఉద్దేశం మరి ఇక్కడ నగరం చిక్కువిడని పద్మవ్యూహం అన్నాడు పద్మవ్యూహం అనేది పదం ఎక్కడ వింటాం మనం మహాభారతంలో వింటాం కదా ఈ పద్మవ్యూహం అనేది పాండవుల కోసము అక్కడ ఆ వ్యూహం అది పద్మం ఆకారంలో ఉండేటటువంటి సైన్యం మరి ఇది అందులోకి వెళ్ళడమే కానీ తిరిగి వచ్చిన వాళ్ళు లేరు కదా అందులోకి అంటే అర్జునుడు శ్రీకృష్ణుడు మాత్రమే వెళ్ళి తిరిగి రాగలరు అందులోకి వెళ్ళినటువంటి అభిమన్యుడు వెళ్ళి చనిపోయాడు అంటే వెళ్ళడం మాత్రమే తెలుసు అతనికి తిరిగి రావడం తెలియదు మరి అలాంటి పెద్ద పదాన్ని ఇక్కడ పద్మ వ్యూహం అని ఎందుకు ఇక్కడ నగరాన్ని అన్నాడు అంటే నగరంలోకి చాలా మంది పల్లెల నుంచి పలు కారణాల వల్ల వలసలు వెళ్తున్నారు వెళ్ళడం అయితే జరుగుతోంది కానీ తిరిగి మళ్ళీ వాళ్ళ పల్లెల్లోకి రావడం లేదు మరి దేనికి అంటే అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అనారోగ్యాల పాలవుతున్నా కలుషితమైనటువంటి వాతావరణంలో ఊపిరాడని బ్రతుకులు బ్రతకడానికైనా ఇష్టపడుతున్నారే కానీ నగరాలకు వెళ్ళినటువంటి వారు మళ్ళీ తిరిగి మాత్రం పల్లెల్లోకి రావడం లేదు వెళ్ళడం మాత్రమే జరుగుతుంది రావడం జరగడం లేదు కాబట్టి నగరం చిక్కు వీడని పద్మవ్యూహం అన్నాడు కవి పాఠం పూర్తి చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇక్కడ బాక్స్లో ఇచ్చినటువంటి ప్రశ్నల్ని చెప్పుకుందాం ఆలోచించండి చెప్పండి ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు చూద్దాం మొదటి ప్రశ్న పల్లెసీమల్ని కవి తల్లి ఒడితో ఎందుకు పోల్చాడు అంటే ఆన్సర్ ఎలా రాయాలి అంటే తల్లి ఒడిలో ప్రతి శిశువు వర్ణించలేని ప్రేమను లాలలను అనుభవిస్తాడు అట్లాగే పచ్చని చెట్లతో ప్రకృతి రమణీయంగా మనోహరంగా విశాలంగా ఉండే పల్లెసీమలు ప్రేమతో లాలిస్తున్నట్లుంటాయి అందుకే పల్లెసీమల్ని కవి తల్లి ఒడితో పోల్చాడు రెండవ ప్రశ్న పట్టణాలను ఇనపెట్టెలు అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ఇనపెట్టెలు అంటే ఇరుకుగా ఉంటాయి గాలి వెలుతురు చొరబడని విధంగా తయారైన వస్తువు ఇనపెట్టె ప్రకృతి రమణీయమైన విశాలమైన పల్లెటూళ్ళతో పోలిస్తే పట్టణాలు ఇరుకుగా గాలి వెలుతురు లేకుండా ఉంటాయి అందువలనే పట్టణాలను ఇనపెట్టెలు అని కవి అన్నాడు ఇరుకిరుకు గదుల్లో అక్కడ నివసిస్తారు గనికే ఆ ఇరుకైనటువంటి ఇనపెట్టెతో పోల్చాడు మూడో ప్రశ్న నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే అనే వాక్యం గురించి మీకేమీ అర్థమైంది అవకాశాల కోసము అవసరాల కోసము బ్రతుకుదెరువు కోసము నగరంలో నివసించే ప్రతి మనిషి అతని జీవితం వెనుక ఎన్నో ఆనందాలు విషాదాలు గాథలు ఉంటాయి అయితే అది గనక తెలుసుకుంటే గనక రాస్తే గనక అతని జీవిత చరిత్ర ఒక గ్రంథమే అవుతుంది పఠనీయ గ్రంథం అంటే ఏమిటి రామాయణ భారత భాగవతాలను పఠనీయ గ్రంథాలు అంటాం అలాంటి పెద్ద గ్రంథం అవుతుంది నగరంలో జీవించే మనిషి యొక్క జీవితం అని చెప్పడమే కవి ఉద్దేశం ఇక తర్వాత పేమెంట్లపై విరబూసిన కాన్వెంట్ పువ్వుల సందడి అని కవి ఎవరిని గురించి అన్నాడు దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటే అర్థం ఏంటి పేమెంట్లు అంటే పాదాచారులు నడిచేటటువంటి స్థలం నగరాల్లో ఫుట్పాత్ అనమాట దానిపైన విరబూసిన కాన్వెంట్ పువ్వులు విరబూసిన పువ్వులు అంటే ఇక్కడ కాన్వెంట్ అంటే ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లలు పువ్వులు అంటే ఇక్కడ పిల్లల్ని పువ్వులతో చెప్పాడు ఇక్కడ కవి అంటే పువ్వులు సుకుమారమైన వంటివి కాబట్టి పిల్లలు కూడా చిన్న పిల్లలు సుకుమారమైన వాళ్ళు అని చెప్పడమే కవి ఉద్దేశం ఇక రెండవది సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగ్లు కావు ఇది వాస్తవమేనా ఎందుకు అవును అంటే సిటీ నగరం అంటే అన్ని అందమైన భవంతులు అద్దాల మేడలు మాత్రమే కావు అని ఎందుకు కావు అంటే వాటి పక్కనే పూరి గుడిసెలు పాకలు వేసుకొని జీవించే పేదవాళ్ళు కూడా జీవిస్తారు అని కవి చెప్పడం నిజమే అని చెప్పాలి అలాగే రెండు కాళ్ళు మూడు కాళ్ళు నాలుగు కాళ్ళు అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఏమిటి అక్కడ చెప్పింది ఏంటంటే వాహనాలు అని మనకు అర్థమవుతుంది కానీ కవి ఒక అంతరార్థాన్ని చెప్పాలి రెండు కాళ్ళు అంటే నడుస్తూ వెళ్ళేవాళ్ళు మరి ఏమిటి ఇక్కడ నడుస్తూ అంటే పేదవాళ్ళు అని అర్థం మూడు అంటే రిక్షాలు ఆటోలు మూడు చక్రాలు ఉంటాయి అంటే మధ్యతరగతి వాడు కాస్త కూస్తో డబ్బు ఉన్నటువంటి వాడు ఇక నాలుగు చక్రాలు అంటే ఏంటి ఇక్కడ నాలుగు కాళ్ళు అంటే నాలుగు చక్రాలు కారులో వెళ్ళేటటువంటి ధనవంతుడు ఇలా పేదవాడు మధ్యతరగతి వాడు ధనవంతుడు అని కవి చెప్పడం ఇక మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు అంటే ఏమిటి అంటే మహానగరాల్లో రోడ్లు అంటే చౌరస్త దగ్గర ఎప్పుడు రద్దీగానే ఉంటాయి రాత్రి పవలు ఎప్పుడు వాహనాలు తిరుగుతూనే ఉంటాయి అలాంటి రోడ్లలో మనము ఏదైనా ఆలోచిస్తూ గనక మనము జాగ్రత్తగా లేకుండా గనక ఉన్నట్లయితే ఏ వైపు నుండైనా మనకి ఏ వాహనం నుండైనా వచ్చి గుద్ది వెళ్ళవచ్చు అంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయి నగరంలో నిజంగానే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు బయటికి తిరిగి ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా చాలా భయం భయంగా బ్రతుకుతారు ఎందుకంటే మనం రోజు చూస్తూనే ఉన్నాం ఎన్నో యాక్సిడెంట్లు ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతూ ఉన్నారు అందుకే కవి అలా నగరంలో మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులా అని అన్నాడు అలాగే నగరాన్ని రసాయన శాలని పద్మ వ్యూహమని కవి అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే ఏంటిది రసాయనశాలల్లో రకరకాల రసాయన ద్రవ్యాలు ఉంటాయి అయితే అవి అనేక రంగుల్లో కూడా ఉంటాయి అన్ని ద్రవాలే అయినప్పటికీ కూడా అవి ఏ ధర్మాలు కలిగి ఉంటాయి అంటే ఒక్కొక్క దాంతో ఏం చేస్తే ఏ చర్య చేస్తే ఒకదాంతో ఒకటి కలిపితే ఏ ఫలితం వస్తుందో ఎవరికి తెలియదు ఒక్కొక్కసారి ప్రమాదాలు కూడా సంభవించే ప్రమాదం ఉంది బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి అంటే అర్థం కాదు ఎవరికి కూడా అలాగే నగరం కూడా ఒక రసాయనశాల లాంటిదని ఆ రామ్లాలు ద్రవాలు ఇవన్నీ కూడా అక్కడ జీవించే మనుషుల మనసులని ఇక్కడ ఎవరికి ఎప్పుడు వాళ్ళు అర్థం కావని రసాయనశాల అన్నాడు ఇక వ్యూహం అంటే అది ప్రాచీన కాలంలో మన మహాభారతంలో పద్మ ఆకారంలో ఉండేటటువంటి సైన్యం అని చెప్పుకున్నాం అయితే ఇది ఆ పద్మ వ్యూహంలోకి ఎవరైనా కూడా వెళ్ళినటువంటి వాళ్ళే కానీ తిరిగి వచ్చినటువంటి వాళ్ళు లేరు అంటే చాలా అని అర్థం చిక్కు వేడనిది అన్నాడు అందుకే ఇక్కడ నగరం కూడా ఒక పెద్ద పద్మ వ్యూహం అని అక్కడికి అందరూ వలసల పేరు మీద ఏదో ఏదో అవసరాల పేరు మీద వెళ్తున్నారు పల్లెల్లో నుండి కానీ తిరిగి మాత్రం మళ్ళీ రావట్లేదు నగరాలకు వెళ్ళడమే జరుగుతుంది కానీ తిరిగి రావట్లేదు అక్కడ ఎన్ని కష్టాలైనా భరిస్తున్నారు ఎంత అనారోగ్యల పాలైనా ఉంటున్నారు కానీ ఊపిరాడని బ్రతుకులు జీవించడానికైనా ఇష్టపడుతున్నారే తప్ప మళ్ళీ పల్లెలకు తిరిగి రావడం లేదు కనుక కవి పద్మ వ్యూహం అని చెప్పాడు ఇక వ్యక్తీకరణ సృజనాత్మకత వ్యక్తీకరణ సృజనాత్మకత సంబంధించి అలిశెట్టి ప్రభాకర్ సిటీ లైఫ్ కవితల ప్రత్యేకత ఏమిటి అంటే ఏంటి ఆ కవితల్లో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఒక టెక్స్ట్ బుక్లో ఒకటి వచ్చింది అలిశెట్టి ప్రభాకర్ గురించి అంటే అక్కడ కవి పరిచయం అని కాబట్టి ప్రశ్న చేంజ్ అయిన దాన్ని గమనించండి ఇక్కడ దీన్నే మనం దేనిగా తీసుకోవచ్చు ఆయన కవితలను గురించి శైలి గురించి రాయండి అని చెప్పవచ్చు అది రచయిత పరిచయంగా కవి పరిచయంగా అని గమనించండి ఇక్కడే మనము ఇంకొక ప్రశ్న తీసుకుందాము అలిశెట్టి ప్రభాకర్ గారి సిటీ లైఫ్ కవితల ప్రత్యేకత ఏమిటి అంటే శైలి రాయమన్నప్పుడు ఎలా రాయాలి చూద్దాం అలిశెట్టి ప్రభాకర్ హైదరాబాద్ నగరం గురించి రచించిన మినీ కవితల సంకలనం సిటీ లైఫ్ ఈ కవితలు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ల పాటు సీరియల్గా ప్రచురించబడ్డాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో అదే పేరుతో ముద్రించబడ్డాయి ఎంతో ప్రఖ్యాతి చెందాయి పాఠకుల్లో ఆలోచన దృక్పథాన్ని సామాజిక చైతన్యాన్ని పెంపొందించేలా ఉంటాయి ఆయన కవితలు మినీ కవిత ఆధునిక సాహిత్యంలో ఒక ప్రసిద్ధ ప్రక్రియ ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంతో చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత ప్రక్రియ ముఖ్య లక్షణం తర్వాత నగరజీవికి తీరిక దక్కదు కోరిక చిక్కదు అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి చూద్దాం దాని జవాబు ఏంటి అంటే బతుకుదిరువు కోసం అలుపు లేకుండా నిరంతరం పనిచేయవలసి రావడం వల్ల నగర జీవికి అసలు తీరిక అనేది లేదు అంటే నగరంలో జీవించే ప్రతి మనిషి ఉద్యోగం చేసేవాళ్ళు కూలీ పని చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నిరంతరం ప్రతిరోజు తీరిక లేకుండా పనిచేస్తారు సంపాదిస్తూ ఉంటారు కానీ ఎంత సంపాదించినప్పటికీ కూడా వాళ్ళ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేరు ఎందుకు అంటే అక్కడ నగరంలో జీవించాలంటే అంత వ్యయం అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని అంటే ఇల్లు రెంట్ కావచ్చు పిల్లల ఫీజులు కావచ్చు పొద్దున పాల ప్యాకెట్తో మొదలైనటువంటి జీవితం అంటే ప్రతి ఒక్క వస్తువు కొనుక్కోవాలి పల్లెలో లాగా మనకు అన్ని ఉచితంగా దొరకవు అంటే ఎంత సంపాదించినా కూడా వాళ్ళ సంపాదనకన్నా మించి ఖర్చులు ఉంటాయి కనుక వాళ్ళ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేరు కోరికలు అంటే ఏముంటాయి ఒక మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏదైనా ఇంట్లోకి వస్తువు తీసుకొచ్చుకోవడము బయటికి అలా పార్కుకు వెళ్ళడము ఓ సినిమాకు వెళ్ళి ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీసుకోవాలంటే వేలతో కూడుకున్న ఖర్చు ఒక్క రోజు ఒక ఫ్యామిలీ బయటికి వెళ్ళాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అది ఆలోచించుకొని వాళ్ళు కోరికలు కూడా చంపుకొని బ్రతుకుతూ ఉంటారు అదే కవి చెప్పాలనుకున్నాడు అలాగే నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా కవి ఎందుకు వర్ణించాడు అంటే వర్ణించడంలో గల కవి ఆంతర్యం ఏమిటి అనంటే ఇక్కడ కవి ఎందుకు చెప్పాడు అంటే నగర జీవితాన్ని ఆయన నగరారణ్య హోరు లాంటిది అక్కడ పాదరసం నడకలు అక్కడ పేదవాళ్ళు జీవిస్తూ ఉంటారు ఇలాంటి పదాలన్నీ కూడా కఠినంగా నిర్వహించాడు అక్కడ సౌభాగ్యం అనేటటువంటిది సమాంతరం దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలోని ఇలాంటి పదాలు ఉపయోగించాడు పద్మవ్యూహం అని రసాయనశాల అని ఎందుకంటే కవి చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు ఎందుకంటే ఆ విధంగా కవి దాన్ని అనుభవించి ఉండి ఉండవచ్చు అక్కడ ఉన్నటువంటి నగర జీవనాన్ని తాను అనుభవించి ఉండవచ్చు అలాంటి కష్టాలు భరించి ఉండవచ్చు అందుకే తన అనుభవపూర్వకంగా ఆ ప్రతికూలమైనటువంటి అంశాలని నగర జీవితంలోని యథార్థ దృశ్యాలని ఇంత కఠినంగా వివరించాడు కవి అని చెప్పాలి అలాగే నగరంలో మనిషి జీవన విధానం గురించి మీ అభిప్రాయం అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు సొంతగా రాయాలి మరి కవి చెప్పాడు కదా మరి కవి చెప్పినట్టు దానికి మీరు సమర్థిస్తారా లేదా అది కాదు అంటారా అయితే ఇక్కడ మన అభిప్రాయం రాయమన్నప్పుడు సరే రెండు విధాలుగా మనం రాసుకోవచ్చు కవి చెప్పినంతగా కాకపోయినా కవి చెప్పిన అంశాల్లో వాస్తవం ఉంది కానీ నగరంలో కూడా అనేక అనుకూల అంశాలు మనకుంటాయి అంటే విద్య వైద్యం కదా ఎన్నో ఉన్నాయి అక్కడ ఉపాధి అవకాశాలు కూడా చాలా ఉంటాయి పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి పెద్ద పెద్ద వాహనాలు ఉంటాయి అన్నీ ఏది కావాలన్నా అసలు దొరకని వస్తువు అంటూ ఉండదు అక్కడ ప్రతి ఒక్కరికి కూడా చిన్న పని చేసుకునే వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరూ ఎందుకు ఆశలతో వెళ్తారు ఏదో ఒక పని చేసుకొని బ్రతకవచ్చు అని ఇలాంటి అనుకూల అంశాలు కూడా ఎన్నో ఉంటాయి అలాగే కవి చెప్పిన దాని ప్రకారం కూడా ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి ఆ ప్రతికూల అంశాలు ఏమిటి మనకు పాటలు కవి ఏం చెప్పాడో అవి కూడా మనము రాయవచ్చు ఇక తర్వాత నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారింది మనం నేపథ్యంలోకి వెళ్ళి ఆ అంశాలని రాయాలి అంటే అసలు నగరంలో జనాభా పెరుగుతోంది మరి ఎందుకు పెరుగుతోంది అనేక మంది అంటే లెక్కలేనంతమంది పల్లెలో ఉన్నటువంటి వాళ్ళు నగరాల్లోకి వలసలు రావడం అనేక కారణాల వల్ల జీవనోపాధి కోసం విద్య కోసం వైద్యం కోసం ఉపాధి కోసం ఇలా విలో వినోదాలు విలాసాలు అనుభవించడం కోసం ఇలా అందరూ పల్లెల నుండి నగరాలకు రావడం వల్ల నగరంలో స్థలాలు సరిపోవట్లేదు స్థల సమస్య వస్తుంది నీటి సమస్య వస్తుంది వాతావరణం కాలుష్యం అయిపోతుంది ధరలు పెరిగిపోతున్నాయి ఇల్లు అసలు ఇల్లు ఉండడానికి సరిపోవట్లేదు గుడిసెలు వేసుకుంటున్నారు ఇలా అంటే జనాభా పెరిగినా కొద్దీ అక్కడ సమస్యలు అనేవి వస్తున్నాయి అందుకే నగర జీవనం ఇంత సంక్లిష్టంగా మారింది అని చెప్పాలి ఇంకా సృజనాత్మకత అంశం అంటే కరపత్రం మన పరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషి చేయాలని తెలిపేటట్లు కరపత్రం ఓకే ఈ డిస్కోర్సెస్ అన్నీ కూడా ఒకసారి సెపరేట్ వీడియోలో చేసి చెప్తాను ఎందుకంటే ఇది చెప్తే అర్థం కాదు కనుక దాని ఫార్మాట్స్ అన్నీ చూపిస్తూ వివరించాల్సి ఉంటుంది అది ఇంకొక వీడియోలో చెప్పుకుందాం తర్వాత ఓకే పదజాలం భాషాంశాలు చూద్దాం అర్థాలు క్రింది పదాలకు అర్థాలు రాయండి నగార అంటే పెద్ద ఢంక సందడి జనసమ్మర్థం గోల ఘోష ఉరుము శబ్దం పఠనీయ గ్రంథం చదవదగిన చదవదగ్గ చదవ వలసిన ఇదేనొచ్చు గ్రంథం పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు వాక్యాలు రాయడం మనకి ఈ పరీక్షలో అడగరు గనక వీటి పర్యాయ పదాలేంటో తెలుసుకుందాం సరిపోతుంది నరుడు మానవుడు మనిషి మత్స్యుడు అరణ్యం అటవీ అడవి వనం రైతు వ్యవసాయదారుడు కృషివలుడు సేద్యగాడు పువ్వు పుష్పం సుమం కుసుమం మరణం చావు మృతి అంతం వాంఛ కోరిక ఆశ ఇచ్చ వృక్షం తరువు చెట్టు మాను పల్లె అనేది అక్కడ ఇచ్చారు మనకి గ్రామం జనపదం వ్యాకరణ అంశాల్లోకి వెళ్తే ఇక్కడ క్రింద ఉన్నటువంటి కవిత భాగాల్లో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమని ఇచ్చారు ఏముంది ఇక్కడ చూడండి నగారా మోగింద నయాగరా దుమికింద కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి చివరిలో ఉన్నటువంటి మోగింద దుమికింద కాళ్ళు 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 అంటే చివరిలో ఒకే ప్రాసతో రావడాన్ని గమనించండి అందుకేది ఏ అలంకారం అవుతుంది అంత్యాను ప్రాస అలంకారం అంటే పదం చివర పద్యపాదం చివర వాక్యం చివర ప్రాస వచ్చినట్లు ఉన్నట్లయితే అది అంత్యాను ప్రాస అలంకారం ఈ క్రింది పద్యాల్లో ఉన్నటువంటి అలంకారాలను గుర్తించండి అడిగిదనని కడువడి జను నడిగిన ధను మగుడ నుడుగడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ ఇక్కడ మనం చదువుతుంటేనే ఆ ఉచ్చారణనే తెలుస్తుంది మనకి ఇది ఏది అని అంటే మరలా మరలా ఒకే అక్షరం చూడండి ఆ గేద ద నాని కడు వాడిజేను డా అనేటటువంటిది మరలా మరలా వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది నా అనే అక్షరం కూడా మరలా మరలా ప్రయోగించడం జరిగింది ఇలా ఒకే అక్షరాన్ని మరలా మరలా ఆవృతం చెందడాన్ని ఏమంటాం వృత్యను ప్రాస అలంకారం అలాగే తర్వాత పద్యం రంగ దరాతి భంగ ఖగరాజతురంగ విపత్ పరోత్తుంగ తమ పతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజా హృదయ సార సభృంగ నిషాచరాబ్జమాతంగ శుభాంగ భద్రగిరి దాశరధి కరుణాపయోనిధి ఇందులో చూసినట్లయితే పదం చివరలు గమనించండి రంగ దరాతి భంగ ఖగరాజతురంగ ఇక్కడ ప్రతి పదం చివర్లో గా అనేటటువంటి చూడండి ఒకే అక్షరం వచ్చింది అంటే ఇక్కడ పదం చివర అని కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇది ఏమలంకారం అంత్యాను ప్రాస అలంకారం ఇక్కడ రూపకాలంకారానికి సంబంధించినటువంటి పదాలు ఇచ్చాడు వాటిని చూద్దాం మనం ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తాడు బతుకాటలో గెలుపు ఓటములు సహజం వానజాన చినుకు పువ్వులను చల్లింది నవ్వుల నావలో తుల్లుతూ పయనిస్తాం ఇక్కడ ప్రతి దాంట్లో ఇక్కడ చూడండి ఒక్కొక్క దాన్ని మనం సమన్వయం చేద్దాము దానికన్నా ముందు ఇప్పుడు చెప్పుకున్న వాటివంటి దాన్ని సమన్వయం చేద్దాము వాటిని గమనించండి ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులు జ్ఞానము జ్యోతి అంటే జ్ఞానం అంటే జ్యోతి అని చెప్పడం జరిగింది జ్ఞానజ్యోతి అనేది రూపక సమాసానికి సంబంధించిన పదం జ్ఞానము అనేది జ్యోతి ఇక తర్వాత బతుకు ఆటలో గెలుపు ఓటములు ఇక్కడ బతుకు అనేది ఉపమేయం ఆట అనేది ఉపమానం బతుకు ఆట బతుకాట తర్వాత వాన జాన చినుకు పూలు ఇందులో వాన ఉపమానం ఇందులో ఉపమేయమైనటువంటి వాన ఉపమానమైనటువంటి జాన తేడా లేనట్టుగా చెప్పడం జరిగింది అలాగే చినుకు పూలు చినుకులు పూలు అది ఉపమేయం ఉపమానం అనేటటువంటిది ఇక్కడ రెండింటికి భేదం ఉన్నప్పుడు కూడా చినుకులకు పూలకు భేదం ఉంది కానీ లేనట్లు చెప్పడం జరిగింది అలాగే నవ్వుల నావలో తుల్లుతూ పయనిస్తున్నాం ఇందులో ఉపమేయం ఏంటి నవ్వులు ఉపమానం నావ రెండిటికి భేదం ఉంది కానీ లేనట్లు చెప్పడం జరిగింది ఇలా భేదం ఉన్నా కూడా ఉపమేయ ఉపమానాలకు భేదం ఉన్నా లేనట్లు చెప్పడం జరిగింది గనక రూపకాలంకారం ఇక్కడ మన పాఠంలో ఉన్నటువంటి దాన్ని కూడా గమనించండి ఇక్కడ నగర హోరు నరుడి జీవన ఘోష ఇందులో నగరం అనేది ఏంటి ఉపమేయం అరణ్యం అనేది ఏంటిది ఉపమానం ఇక్కడ ఉపమేయమైన నగరానికి ఉపమానమైన అరణ్యానికి భేదం ఉన్నా లేనట్లే చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఏంటి రూపక అలంకారం ఇది మన పాఠంలో కూడా ఎన్నో ఉన్నాయి మనం వెతికి రాయచ్చు ఎక్స్ట్రా గ్రామర్లో చెప్పేటప్పుడు మనము చెప్పుకోవచ్చు ఎక్స్ట్రా బిట్స్ ఇందులో ఉన్నటువంటి సందులు సమాసాలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం ఇందులో సవర్ణ సంధికి సంబంధించినటువంటి పదాలు సమాంతర సమ ప్లస్ అంతర నగరారణ్య సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది నగరారణ్య నగర ప్లస్ అరణ్య సమాసాలు షష్ఠి తత్పురుష సమాసానికి సంబంధించిన పదాలు మీ బతుకులు మీ యొక్క బతుకులు పల్లె సీమలు పల్లెల యొక్క సీమలు ఇది రెండోది కూడా ఉంటుంది షష్ఠియే కాకుండా పల్లెల ఎందలి సీమలు ఎందలి కూడా అవుతుంది సప్తమీ తత్పురుష సమాసం ఇక విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించిన పదాలు సమాంతర రేఖలు సమాంతరమైన రేఖలు పేద రైతులు పేదవారైన రైతులు మహావృక్షం మహా అంటే ఇక్కడ ఏమంటాం గొప్పది అంటాం గొప్పదైన వృక్షం మహానగరాలు గొప్పవైన నగరాలు ద్విగు సమాసానికి సంబంధించినవి నాలుగు రోడ్లు నాలుగు సంఖ్య గల రోడ్లు నాలుగు కాళ్ళు నాలుగు సంఖ్య గల కాళ్ళు రెండు కాళ్ళు రెండు సంఖ్య గల కాళ్ళు సమాంతరము సమమైన అంతరము కలది ఇది బహువ్రీహి సమాసానికి సంబంధించినది కలది కలవాడు వచ్చింది విగ్రహ వాక్యంలో నగర అణ్య హోరు నగరం అనేది అరణ్య హోరు అనేది అనేది రూపక సమాసం దీంతో పాటలో ఉన్నటువంటి సందులు సమాసాలు కూడా చెప్పుకున్నాము పాఠం పూర్తిగా చెప్పడం జరిగింది ధన్యవాదాలు ఓకే ఇందులో ఒక సూక్తి కూడా ఇచ్చారు దాన్ని కూడా చూద్దాం సహజమైన పర్యావరణ పరిసరాల వల్ల జీవనానందం పునరుత్తేజం పొందుతుంది జీవించాలనే తపన నిరంతరం పునరావృతం అవుతుంది మనం కూడా అలాంటి పర్యావరణాన్ని ఆకాంక్షిద్దాం పరిసరాలని శుభ్రంగా ఉంచుదాం